ఈ సినిమాకు మూల కథను అందించిన దేనికైనా రెడీ దర్శకుడు నాగేశ్వర రెడ్డి. నాగేశ్వరుడు దగ్గర కథ ఉంది, విష్ణుబాబు బాగుంటుందని చెప్పిన మా బాబాయ్ కోనా వెంకట్కి. ఈ సినిమాకు డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రాఫర్ ఎవరా అనుకున్నప్పుడు చోట అంకుల్ని అడుగుదామా అన్నాడు విష్ణు. అరే వాడు నేను ఇలా గురువుగారింట్లో పెరిగిన వాళ్ళమే, ఎందుకో వాడు కొంచెం పొగరుందిరా చిన్నప్పటి నుంచి, నాతో కూడా సినిమా చేశాడు నేను హీరోగా, కానీ ఏమిటో మరి అర్థం కాదు అంటే, లేదు డాడీ ఈజ్ వెరీ గుడ్ అంకుల్ అన్నాడు. సరే వాడు సర్టిఫికేట్ ఇచ్చాడు అతని సినిమా అని చెప్పి ఫోన్ చేస్తే ఎంతో ప్రేమగా నా గుండెల్లో పెట్టుకోవాలని ఆ బిడ్డను ఎంత అద్భుతంగా చూపించాడు. రియలీ అతను కూడా నేను పొగడకూడదు, ఈజ్ ఎ వెల్ టాలెంట్ నాలెడ్జ్ పర్సన్. మళ్ళీ వెనక్కి వస్తాను బాబాయ్, మీరే అన్నారు నిర్మలా నా వైఫ్ అన్నది మీ ద్వారానే, మీరు అన్నమాటగా ఎవరి ద్వారానో భగవంతుడు ఒకరికి అవకాశం ఇచ్చి వాళ్ళ మా ఇంటికి పంపుతాడు, పోనీ నీ ద్వారానే నా కుటుంబానికి మంచి విజయాన్ని ఇవ్వాలని, నీ ద్వారానే జరగాలని కోరుకుంటున్నాను. మ్యూజిక్ డైరెక్టర్, ఇంతకుముందు ఒక సినిమా చేస్తే అడిగితే కాదన్నావు, ఈరోజున విష్ణు కోసం నువ్వు ఒప్పుకున్నావు అంటే నీ దృష్టిలో నేను పనికిరానేమో హీరోగా, బట్ యాక్సెప్టెడ్ ద పబ్లిక్ 10 crores ఆఫ్ పీపుల్. ఎనీవే యూ హ్యావ్ గివెన్ వండర్ఫుల్, అద్భుతమైన మ్యూజిక్ని ఇచ్చావు. సహజంగా వేదిక మీద ఎక్కినప్పుడు ఏ నిర్మాత అయినా పొగుడుతూ ఉంటారు, ఇది నీకు పొగడత కాదు, అభినందన. యూ డిడ్ గుడ్ జాబ్ ఎక్స్ట్రాఆర్డినరీగా. నా మనవరాళ్లతో నేను ఆశ్చర్యపోయాను, విష్ణు వచ్చి డాడీ పిల్లలు పాట పాడుతున్నారని, పిల్లలు పాట పాడ వింటరా అన్న, ఏంటి మీ నేను అడిగాను మా కోడల్ని. అవును అంకుల్ అనేది, ఎప్పుడు నేర్పించారు ఈ సంగీతం నేర్చుకుంటున్నారని తెలుసు కానీ ఎలా పాడుతారా అని నేను కలలో కూడా ఊహించరా. బట్ ఆ భగవంతుని ఆశీస్సులు ఆ బిడ్డలకు ఉండి చిరస్థాయిగా చాలా గొప్పవాళ్ళ వాళ్ళ జీవితాంతరం అని చెప్పి కోరుకుంటున్నాను. నువ్వు మంచి మ్యూజిక్ దర్శకుడు కాబట్టి నీ ఆశీస్సులతో పాటు ఒక మంచి చిత్రం, కొన్ని సినిమాల్లో పాటలు పాడితే ప్రయోజనం ఉండదు, ఒక విజయం కాబోతున్నటువంటి సినిమాలో బిడ్డలకు అవకాశాన్ని నువ్వు కల్పించావు మీ దర్శకుడిగా. నువ్వు కాదంటే నువ్వు ఇంకా ఏం చెప్తావు, నువ్వు కూడా ప్రోత్సహించావు, ఆ భగవంతుడు నీకు మంచి చేయాలి. దర్శకుడు అతనే చెప్పాడు, బాబాయ్ వచ్చి ఒక మంచి దర్శకుడు ఉన్నాడు, మీరు ఏమంటారన్నాయన్న. అతని దర్శకుడు అంతకుముందు ఏ సినిమాలు తీశాడు అని ఏం అడగలేదు. బాబాయ్ చెప్పిన వెంటనే ఎస్ యాక్సెప్టెడ్ అని చెప్పాను. బాగా తీశావు, నీ కష్టం, నీకు ఓర్పు, సహనం, నేను కొన్ని కొన్ని సందర్భాల్లో కొంచెం గట్టిగా మాట్లాడినా అంటే అది వర్క్ కోసం అని, దాన్ని నువ్వు ఎంతో పేషెంట్గా చెడు కోసం కాదు కదా, అందరం కష్టపడేది సినిమా కోసం, నీకు అవకాశం ఇచ్చింది రాత్రి మూడు కష్టపడి పనిచేయమని, ఆ విధంగా పనిచేశావు. ఆ భగవంతుడు నీకు చల్లగా చల్లని చూపు చూసి ఈ సినిమా ద్వారా నువ్వు గొప్ప దర్శకుడు కావాలని కోరుకుంటున్నాను. అలాగే ఫైట్ మాస్టర్, మీ ఇద్దరు కూడా కృతజ్ఞతలు. ద హీరోయిన్స్ పాయల్ అండ్ సనీలియో, వాళ్ళు కూడా చాలా చక్కగా నటించారు. ఇక ఈ సినిమాలో నటించినటువంటి నాకు కామెడీ అంటే ఇష్టం, ఆ కామెడీ టైమింగ్ ఇష్టం, నేను కామెడీగా చేశాను, విలన్గా, కామెడియన్గా, క్యారెక్టర్ రోల్స్, హీరో రోల్స్.